ఆ మాయగారు నే వచ్చిన పని చెప్పాలిగా ఇప్పుడు చెప్పకున్నా రేపు తెలుస్తుందిలేండి అందుకే నేనెవరో చెప్పేస్తున్నా మీ అబ్బాయి చేసుకోబోయే అమ్మాయి తండ్రి ఎంఆర్కే ప్రసాద్ గారి మొదటి భార్య కొడుకు నేను కానీ ఇలాంటి కొడుకు ఆయనకున్నట్టు మా నాన్న ఇంతవరకు బయటపెట్టలేదు బయటపెట్టే ఉద్దేశం కూడా లేదు ఫ్లాష్ బ్యాక్ లో ఆ పెద్ద మనిషికి పుట్టిన వాడిని నేను ఇప్పుడిప్పుడే తెలిసిన వాళ్ళంతా అర్థం చేసుకుంటున్నారులేండి ఇందులో మీకేదైనా సందేహం ఉంటే ఇదిగో ఫోన్ ఇక్కడే ఉంది ఆయన్నే అడగండి నా గురించి తెలియదనుకుంటాను ఇంట్లో దొరి ఇష్టపడతాడు అవుతారంటే బయటికి దాదా అన్నీ బాగున్నాయి కానీ నా చెల్లెలకు కాబోయే మెట్టినింట్లో ఏదో కాస్త తగ్గింది అదేంటో చెప్పు కల్చరు కల్చరు అదే అదే నువ్వు చెప్పింది కాస్త తగ్గింది సర్లే చెల్లెల్నిస్తున్నప్పుడు అన్నగా ఇవన్నీ భరించాల్సిందేగా ప్రస్తుతానికి మనం బయలుదేరదాం నేనిస్తాను బాబర్ది వస్తా వర్కౌట్ అయినట్టుగా సంపాదనతో పాటు నాకు శత్రువులు ఎక్కువయ్యారని నీకు తెలుసు నన్ను ఇదేం బాగాలేదు నిజం కాదంటే అందరి ముందు ఈ విషయం క్లియర్ చేసుకుంటే మంచిది కదా అలా చేయకుంటే మీరు దాన్ని ఒప్పుకున్నట్టే లెక్క వాడు చెప్పే చిన్న విషయమా అయితే నన్ను ఏం చేయమంటా అది మీరే తెలుసుకోవాలి అలా నిర్మోహమాటంగా మాట్లాడుకు మిస్టర్ మాధవ్ చాలా రోజులుగా మనం అనుకుంటున్నది సంబంధం పిల్లలు కూడా ఇష్టపడ్డారు కానీ ఇప్పుడు తెలుసు వేలెత్తి చూపులేని ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకుంది ఈ పెళ్లి అనే పేరుతో అది పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను సారీ మిస్టర్ ప్రసాద్ నేను ఆలోచించుకోవాలి అయితే ఇంట్లోనే ఆలోచించుకుని వచ్చింటే బాగుండేది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పదో ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు నాకు చెప్పుకునేంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదని ఇక ఇప్పుడు ఇంత వయసు వచ్చాక సంపాదించుకోవాలి నా బిడ్డ పెళ్లి చేయడానికి నేను ఆలోచించుకోవాలి మీరేం ఊరికే నా బిడ్డను చేసుకోవడానికి ఒప్పుకోలేదు నీ కొడుక్కిస్తానని కట్టం మరి ఎవరికిచ్చినా నిమిషాలు మీరు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక వెళ్ళచ్చు ప్రసాద్ గారిని తలంచుకునేలా చేసి వాళ్ళ అమ్మాయి పెళ్లి ఆపేస్తావా చెప్పరా ఇంకా ఎవరెవరితో ఆడుకుంటావో చెప్పరా ఎంఆర్కే ప్రసాద్ నీకేమవుతాడని చెప్పావు చెప్పు ఏమవుతాడో చెప్పు నీ తల్లి కెన్నో మొగుడురా ప్రసాద్ గారు జేబు నిండా డబ్బుండి ఒళ్ళు బలిసిన ఎందరో మగవాళ్ళ పక్కల్లో పడుకున్న వేసికి పుట్టిన వాడివిరా నువ్వు ఈ వర్మగారికి వేరే పనేం లేదా వకీల్ సార్ వీడి కోసం ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు రై టెస్ట్ డోసే అయింది నీకు కొత్త పద్ధతులు బూచ్చడి ఉన్నాయి మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం వెళ్ళ వెళ్దాం ha ha ha
మనసుకి శరీరానికి చాలా బాధగా ఉంది కదూ. తన శత్రువులందరినీ తప్పుడు కేసులో ఇరికించి చంపే ప్రయత్నం చేస్తుంటాడు. నీ తండ్రి లెక్కల పుస్తకంలో ఇలాంటి అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. ఆ తండ్రి బిడ్డవే నువ్వు, కానీ నువ్వెన్నుకున్న దారి అతని దారికి భిన్నమైంది. అందుకే నువ్వంటే నాకు అభిమానం. అతను ఎదురుగా నువ్వు తలెత్తి నుంచుంటే అతను తల దించుకో. దాంతో ఆయనకి ఊపిరాడక తప్పకుండా ఒప్పుకుంటాడు నువ్వు అతని బిడ్డవని. ఇంకాసేపట్లో అతని హోటల్లో ఒక పెద్ద పార్టీ జరుగుతుంది. మీ నాన్న తన ముద్దుల కొడుకు పేరుతో స్టార్ట్ చేస్తున్న టైర్ ఫ్యాక్టరీ యొక్క టెక్నికల్ అడ్వైజర్స్, సమాజంలోని ఉన్నత వ్యక్తులు అందరూ కలుసుకునే గెట్ టుగెదర్. అక్కడికి వెళ్ళడానికి ఆయన కొడుకుగా నీకు అర్హత ఉంది. ఏమంట? సిస్టర్స్, ఆపండి, కాసేపు టైం ఇస్తే తెలుగులో ఓ చిన్న కథ చెప్పేసి నా దారిని నేను పోతాను. తర్వాత తెల్లారే వరకు మీ ఇష్టం. మందు కొట్టి పాటలు పాడుతూ అమ్మాయిలతో గంతులు వేయండి. ఏడి నా బ్రదర్, హలో హలో మై డియర్ బ్రదర్, నువ్వు అప్పగించిన పనిని చాలా చక్కగా చేశాడు ఈ వ్యక్తి. ఇతన్ని నువ్వు అందుకే మేపుతున్నావు అనుకుంటున్నాను. నమ్మకస్తుడు, బెస్ట్, సూపర్. చూడండి చూడండి, వాతలు పడేలా ఎలా కొట్టాడు. అందరూ బాగా చూడండి. ఒక మనిషిని వీడికి అప్పగిస్తే చాలు, బెల్ట్తో కొట్టి చంపేస్తాడు. కాకపోతే అప్పగించిన వాడి చేతులు కట్టేసి ఉండాలి. అది చాలా. రే రే, రెచ్చిపోవడానికి ఇది నీ పోలీస్ స్టేషన్ కాదు. నా చేతులు కట్టేసలేదు, వచ్చిన విషయం చెప్పేసి ఈ అర్జున్ వెళ్ళిపోతాడు. నన్ను కొట్టడం మాత్రమే చేయలేదు ఈ మహానుభావుడు, నా హృదయాన్ని గాయపరిచాడు. ఏమన్నాడు? జేబులో డబ్బు, శరీరంలో శక్తి ఉన్న మగవాళ్ళ పక్కలో పడుకున్న ఆడదానికి నాలాంటి వ్యధవులే పుడతారని చెప్పాడు. రే తమ్ముడు, నిన్ను నన్ను మన నాన్నని ఈ మనిషేరా తిట్టాడు? ఇక్కడున్న వాళ్ళెవరికి ఈ గొడవేంటో సరిగ్గా అర్థం కావట్లేదు కదూ. వింటే ఒళ్ళు జలధరిస్తుంది, నమ్మలేరు. కానీ నిజం, ఎంఆర్కే ప్రసాద్ గారి పెద్ద కొడుకు నేను, అర్జున్ని. ఇదిగో చూసారా, నా తమ్ముడు బుడ్డాడు. వీడు నన్ను పోలీసులతో కొట్టించాడు. నువ్వు నీ తండ్రి తలుచుకుంటే పోలీసులు ఏంటి, మిలిటరీ వాళ్ళే వస్తారు. కానీ ప్రయోజనం లేదు, నరికేసినా తిరిగి లేచొస్తాడు ఈ అర్జున్. నేను తేల్చుకోవాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి. రెడీగా ఉండమని చెప్పు ఎంఆర్కే ప్రసాద్ ని, మీ మన నాన్నని. తమ్ముడు, నువ్వు నీ తండ్రి ఇలా పారిపోవడం మొదలెడితే ఆగిపోవడం ఉండదిక, నీ వెనకాలే ఉంటాడు అర్జున్. ఇది జస్ట్ శాంపుల్ చూసే బేట, ఇలాంటి డోసులు చాలా ఉన్నాయి నా దగ్గర. మనిద్దరం అప్పుడప్పుడు కలుసుకుందాం, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా. షేపులు మారిపోతాయి. లోపల కూర్చుని ఏంటి చాలు, దిగిరా. ఏమైందిరా? నువ్వే అడుగు, నీ కూతుర్ని కోడల్ని తలెత్తుకుని తిరిగే పని లేదిక. ఎక్కడి నుంచో వచ్చాడుగా అడుగుతున్న వెధవకుడు అర్జున్ అని, వాడు ఆటలన్నింటినీ ఈరోజు కట్టించేస్తాను.